హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. పెసలు మొక్కలు తినాలంటారు కదా, మొక్కలు మొలిగి పెంచి తింటే చాలా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అవండి పెసలు ఇవి తీసుకున్నాను, ఏటేటి కావాలో చెప్తున్నాను. పెసలు కొబ్బరి కోరు ఒక హాఫ్, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వేరుశనగ పలుకులు ఒక గుప్పుడు, రాత్రి నానబెట్టాను అవి. ఇది ఖర్జూరం చిన్న చిన్న ముక్కలు కోయండి, పిక్కలు తీసేసి. ఈ పెసలు ప్రాసెస్, పెసలు ఎలా నానబెట్టాలి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియో చేశాను, అది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఇప్పుడు మామూలుగా నానిన మొక్క పెసలు ఎలాగ తయారు చేసుకోవాలి వండాలనే విషయం చెప్పుదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఈ పెసల్లో ఏటేటి పదార్థాలు ఉన్నాయి, మంచి పోషక పదార్థాలు. ఇందులోని సి విటమిన్ అధికంగా ఉంటుంది. సి విటమిన్ ఎలా వస్తుందంటే, మనం నానబెట్టడం వల్ల మొక్క ఉంది కదా, ఆ మొక్క ఈ మొక్క ఇవ్వండి, ఈ మొక్కలు చూసారు ఎంత పొడవు వచ్చాయో, ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కల వల్ల సి విటమిన్ తయారవుతుంది. అందువల్ల ఈ సి విటమిన్ వల్ల మనకేంటి, వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, పెరుగుతుందన్నమాట. మనకి ఏది వచ్చినా సరే వెంటనే తగ్గేటట్టు ఉంటాయి, దానివల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి కావాలి కదా. సి విటమిన్ ఇందులో ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో పీచు పదార్థం ఉంటుంది, ఇనుము ఐరన్ ఉంటుంది అన్నమాట. పీచు పదార్థం వల్ల మళ్ళీ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, దానివల్ల కూడా మనకి మంచిది. ఇందులో పీచు పదార్థం అంటే ఫైబర్ కదా, ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకానికి దూరంగా ఉంటారు. అన్నిటి రోగాలకి మలబద్ధకమే కారణం అంటాం కదా, అందువల్ల మలబద్ధకం లేకుండా చూసుకోవాలంటే మనం కొంచెం విడిగా మొలకెత్తినవి కనీసం వారానికి 2-3 సార్లు అయినా చేసుకోవడం చాలా మంచిది. అలాగే శరీర బరువును కూడా మనము తగ్గించుకోవడం అన్నా, అదుపులో ఉంచుకోవాలన్నా కూడా ఈ మొలకెత్తిన పెసలు తినడం వల్ల చాలా మంచిది. పెసలనే కాదు, శనగలు కానీ ఏవైనా ఎవరికి ఏది ఇష్టమైతే అవి ఇలా చేసుకుని తినవచ్చు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ జుట్టు అంటే, జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది ఇది, జుట్టు రాలకుండా కూడా మనకు అరికడుతుంది. ఈ రెండు కూడా మనకు ఇంపార్టెంటే, చాలా ఇష్టం ఉంటుంది కదా అమ్మాయిలకి అందరికీ అది. అలాగే ఇందులో మనకి ఏ విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉండడం వల్ల మనకి కంటికి అన్నిటికీ మంచిది. రక్తంలోని షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది, మధుమేహాన్ని వాటిని అదుపులో ఉంచుతుంది అన్నమాట. మధుమేహం ఎక్కువ ఉండే వాళ్ళకి దాంతో పోరాడుతుంది, దానివల్ల మనకి అదుపులో ఉంటుంది. ఇందులో పొటాషియం వలన శరీరంలోనేమో నరాల వ్యవస్థ చాలా బాగుంటుంది, ఇందులో పొటాషియం ఉంటుంది, నరాల వ్యవస్థ మంచి మెరుగవుతుంది అన్నమాట. అలాగే మొలకల్లో ఉండే మంచి యాంటీ యాసిడ్స్ ఉంటాయి, అవి క్యాన్సర్ రోగ నిరోధకాలుగా పనిచేస్తాయి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి ఈ మొలకల వల్ల ఉంటాయి. ఆ విషయం చెప్పుదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. శరీరానికి శక్తినిస్తుంది, ఎముకలు కూడా మనకు బలంగా ఉంచుతుంది అన్నమాట. జీర్ణక్రియ మెరుగుపరచడం వల్ల, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది కాబట్టి మనకి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్స్, మాంసకృతులు అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. విటమిన్ కే వల్ల మన రక్తం గడ్డకడుతుంది మనకి, దానివల్ల కూడా ఇది చాలా మంచిది. కాలేయం పనితీరు కూడా చాలా బాగుంటుంది. అందువల్ల నీకు ఈ వీడియో చేయడం జరిగింది. మామూలుగా ఇందులో ఏ విటమిన్, మనం పచ్చి పెసలు తిన్నాం అనుకోండి 1% ఉంటుంది, అదే ఏ విటమిన్ మనకి 2% అంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి మొలకెత్తించడం వల్ల, నానబెట్టి మొలకెత్తించడం. అలాగే బీసీ విటమిన్స్ కూడా 5 రెట్లు ఎక్కువ వస్తాయి. అందువల్ల ఇది చేయడం చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకొని ఎలాగ మనం తినాలనే ఉద్దేశంతో చూపించాలని ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని మనం చూసారు కదా మొక్కలు ఎంత పెద్ద వచ్చాయో, ఇదిగోండి పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి. ఆ మొలకల వల్ల ఇవే మనకి భూమిలో వేస్తే మొక్క మీదకి వస్తుంది. ఈ మొలకల్లోనే మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇవి చాలా, ఈ మొక్కలు రావడం వల్ల చాలా వేగం తేలిగ్గా జీర్ణం అవుతాయి. చాలామంది అనుకుంటారు పచ్చి గింజలు అరగవు అని తినరు, అదంతా అపోహ. అసలుగా ఇవి ఇలా కావడం వల్ల మన వేగం జీర్ణం అవుతుంది, అది అసలు కారణం. ఇలాగా పెసలు వేసుకొని వేరుశనగ పలుకులు ఇవి ఒక రాత్రి నానబెట్టుకుంటే సరిపోతాయి. పచ్చివే తిని నానబెట్టుకోవాలి. ఇలాగా ఇవి వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి తురుము, కొబ్బరి ఎంత వేసుకున్నా మనకు పర్లేదు కదా, టేస్ట్ బాగానే ఉంటుంది. కొబ్బరిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవన్నీ వేయడం వల్ల మనకి బరువు అదుపులో ఉన్న వాళ్ళకి కూడా తింటే ఇది ఉపయోగపడుతుంది,
ప్లస్ వెయిట్ పిల్లలు వెయిట్ లేరనుకోండి, ఇలా వెయిట్ తక్కువగా ఉండే పిల్లలకి ఈ వేరుచెనగ పలుకులు కొబ్బరి కూరు చాలా ఎక్కువ వేయండి. కొంచెం మనం వేసుకున్న కంటే కొంచెం ఎక్కువ వేస్తే వెయిట్ కూడా పెరుగుతారు. ఒక 10 ఇయర్స్ నుండి వెయిట్ లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నవ్వులు బాగా తినగలరు కదా, అలాంటి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఈ సెలవుల్లోనే ఉంటారు కదా ఇంట్లో, అప్పుడు ఇచ్చిన మధ్యాహ్నం కూడా ఇస్తే బాగుంటుంది, ఎప్పుడు తినాలంటే అప్పుడు. ఇది మామూలు మన ఖర్జూరమే, పిక్కలు తీసి ఇలా ముక్కలు చేశాను. ఖర్జూరం కూడా ఎంతైనా మనం వేసుకోవచ్చు. ఇదంతా స్వీట్ కొంచెం ఉంటుంది మనిషి ఇలా కలుపుకొని, ఇంకేం లేదు. ఒక్కొక్కరికి ఒక గుప్పుడులాగా మనం నానబెట్టాం అనుకోండి, అందరికీ 4 ఉంటే 4 గుప్పులు వేసుకుంటే ఈ చెనగ పలుకులు ఇవన్నీ ఇలా చేసి ఒక్కొక్క రోజు రోజు ఇడ్లీ ఇవే తినకుండా బ్రేక్ఫాస్ట్కి గట్టా చాలా బాగుంటాయి. ఇలాగా తయారు చేసుకొని తింటే బాగుంటుంది. ఇవి ఎవరు ఎన్ని తిన్నా, కడుపు నిండా తిన్నా కూడా ఏటి అవ్వదు, ఎన్నైనా తినొచ్చు. మీరు కూడా ఇలా తయారు చేసి మీ పిల్లలకి గట్టా పెట్టండి, మీ ఫ్రెండ్స్కి ముఖ్యంగా షేర్ చేయండి ఈ వీడియోని, అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.